ఆలోచన లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నాకు తెలిసి ఇవన్నీ తమ్ముళ్ళు ఈయన కొత్త పిచ్చిగాడు కానీ నాకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రి అంటే తెలుసు, అధికారం అంటే తెలుసు, అధికారం పోయినప్పుడు ఏ విధంగా వెనకబడతాయో కూడా తెలిసిన వ్యక్తిని. కాబట్టి ఈరోజు మీరు చేసే పనులన్నీ మీ తప్పుడు పనులన్నీ భవిష్యత్తులో మీకే కాదు మీకు సహకరించిన వ్యక్తులు కూడా చుట్టుకుంటాయి తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. నేను కూడా అన్ని లెక్కలు రాస్తున్న చిత్రగుప్తుడు మారిగా అధికారులు కూడా చెప్తున్నా ఏమారద్దండి. ఈరోజు నా మీద మీరు ఏమీ చేయలేరు. ఎతకండి 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 అలసిపోతారు కడాన మీ వల్ల ఏమీ కాదు. కానీ మీరు చేసిన తప్పుడు పనులుంటే మాత్రం మీరు తగులుకుంటారు. జాగ్రత్తగా ఉండరేగా మొన్నైతే మన వాళ్ళు ఆందోళన చేశారు. చాలా విచిత్రమైన మనిషితనం. నేను గవర్నర్ తెలిపారు నరేగా కౌన్సిల్ మెంబర్లు, తర్వాత ఢిల్లీకి వెళ్ళారు మంత్రి దగ్గరికి, మళ్ళీ ఇక్కడ వాళ్ళ మంత్రి మీకు చెప్పారు. చెప్తే మరుసటి రోజు వాళ్ళని తీసేశాడు. వాళ్ళకు మార్చి వరకు పదవి ఉంది. తీసేస్తే కోర్టుకు పోతే ఈరోజు కోర్టు స్టే చేసింది. అంటే ఇప్పటికైనా సిగ్గు ఉండాలి కదా మీకు. ఏం చేస్తున్నారని మచిలీపట్నం పోయారు స్టే చేశారు, ఇంకోటి పోయారు స్టే చేశారు, రివర్స్ టెండరింగ్ అన్నారు. ఏం తమ్ముడు రివర్స్ టెండరింగ్ అది, రిజర్వ్ టెండరింగ్ అది. ఎవరికి వెలుగొండ ఇచ్చారు, 2 టనల్స్ అక్కడ ఉంటాయి, 1 టనల్ మాత్రం మెగాకి ఇచ్చారు, అది మాత్రం క్యాన్సిల్ చేయరు. ఇంకో టెండర్కి వేరే వాళ్ళకి వచ్చింది అది క్యాన్సిల్ చేస్తారు. మళ్ళా ఎవరికి ఇస్తారు, మళ్ళా మెగాకి ఇస్తారు. ఎవరికి నేర్పిస్తారు మీరు? పోలవరం రీటెండర్ అన్నారు 750 కోట్లు మిగిలిపోయిందన్నారు. 7500 కోట్ల రూపాయల నష్టం వస్తా ఉంది, దానికంటే ఎక్కువ నష్టం వస్తా ఉంది. నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి హెచ్చరిస్తున్న. డ్రామాలు వద్దండి, కట్టిపెట్టండి డ్రామాలు ఇవన్నీ. ఈరోజు మీడియా వాళ్ళు ఉన్నారు పాపం, కడాన వెళ్ళకో తప్పన తిప్పలు. ఏబిఎన్ TV5 బ్యాన్ చేశారు, ఈ ప్రభుత్వానికి ఫైన్ వేశారు. నిజాలు చెప్తున్నారని అసత్య పేపర్ మారిగా ఆ సాక్షి మారిగా ఉండలేదని వాళ్ళ మీద పెట్టారు. వాళ్ళు కోర్టుకు పోయి తెచ్చారు. తెచ్చిన తర్వాత ఏమైంది? ఇప్పుడు తప్పకుండా రోజుకు 1 లక్ష రూపాయలు వేశారు ఫైన్. సిగ్గుండాలి కదా వీళ్ళకు. ఫైన్ వేస్తే ఏ ప్రభుత్వం అయినా సిన్సియర్ కాబట్టి సిగ్గుపడతారు. వీళ్ళకి సిగ్గుపడరు, ఎందుకంటే అన్ని వదిలేశారు. అన్ని వదిలేసిన వాడికి ఏ బాధ ఉండదు. ఇప్పుడు కొత్తగా ఇంకోటి తీసుకొచ్చారు, 938 జీవో తీసుకొచ్చారు. అంటే పేపర్ వాళ్ళు రాస్తే టీవీల్లో చూపిస్తే కోర్టుకు పోతారంట. వీళ్ళ మీద ఇంకెవడు విమర్శించకూడదు, వాళ్ళు చెప్పింది రాసి ఇవ్వాలి. వీళ్ళే పోయి కూర్చోవాలి అక్కడ. ఎవడు చెప్పాడో నాకైతే అర్థం కాలే ఇలాంటివన్నీ. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి తప్పుడు పనులు చేసి మీరేదో బయటపడాలనుకుంటే అది మీకు సాధ్యం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు ఆడబిడ్డలు మనందరం ఒకటే ఆలోచించాలి. పార్టీ నాయకులందరం 5 నెలల్లో ఎంత అప్రతిష్ట పాలు కావాలో అంత అప్రతిష్ట పాలయ్యింది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. శారీరకంగా ఇబ్బందులు పెట్టారు, జైళ్లు కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు, సోషల్ మీడియా కేసులు పెట్టారు. లంక గ్రామాల్లో మునిగిపోతే ఒకతను ఒక పోస్టింగ్ పెట్టాడని, అది కూడా ఎవరి మీద? ది గ్రేట్ సోకాల్డ్ పెద్ద మినిస్టర్ ఆయన, ఇరిగేషన్ మంత్రి, ఆయన మీద ఒక పోస్టింగ్ పెడితే ఆయనకి పెద్ద పౌరుషం. ఆయన పైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ తిప్పి 20-30 రోజులు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళ ప్రతాపం ఆయన మీద చూపించే పరిస్థితికి వచ్చారు. చాలామంది జైలుకు పోయారు, కానీ వాళ్ళతో నేను మాట్లాడా, వాళ్ళ తరపున పోరాడా. పోరాడితే వాళ్ళు ఒకటే అన్నారు, సార్ జైలుకు పోయి వచ్చాం, దీనికంటే వీళ్ళు అవమానం ఏం చేస్తారు? మేము అవమానంగా భావించడం లేదు, మేము న్యాయం కోసం పోరాడాం, చిత్తశుద్ధితో పనిచేశాం, ప్రజల కోసం పోరాడాం, మా మీద కేసులు పెట్టారు, ఇంకా ఉధృతంగా పనిచేస్తాం తప్ప వదిలి పెట్టమని గట్టిగా చెప్పే పరిస్థితికి వచ్చారు వీళ్ళందరూ కూడా. నాకు అనిపించింది వాళ్ళ పట్టుదల చూస్తే శభాష్ అనిపించింది.
ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరెవ్వరూ భయపడక్కర్లేదు. నీరు చెట్టు డబ్బులు వస్తాయి, అది కాంట్రాక్ట్లో వచ్చిన డబ్బులు, అవన్నీ నరేగా డబ్బులు వస్తాయి. ఈయన అనుకుంటున్నాడు చట్టం అనేది దేశంలో ఉంది, ఈయనేమీ డిక్టేటర్ కాదు, లేకుంటే చట్టాన్ని ఉల్లంఘించి ఇష్ట ప్రకారం చేయలేడు. తాత్కాలికంగా ఇబ్బంది పెట్టచ్చుగానే ఈ మార్గం అనుకుంటే ఈయన సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉండేది కాదు. మనం ఆలోచించుంటే ఆ విషయం ఈయన గుర్తుపెట్టుకోవాలి. ఆ సాక్ష్యం ఉండదు, టీవీ కూడా ఉండదు. ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు ఎవ్వరు ఆధారపడద్దండి, మనందరం ఎన్టీఆర్ వారసులం. ప్రతి ఒక్క కార్యకర్త ఒక బుబ్బిలి పులిగా తయారు కావాలి, ఒక కొండ వీటి సింహంగా గాండ్రించాల్సిన అవసరం ఉంది. అంతేగాని పిరికితనం వద్దు, లేదా కేసు పెడితే భయమా మీకు? భయపడతామా మనం? బెదిరిస్తే భయపడతామా మనం? తప్పుడు కేసులు పెడితే భయపడతామా మనం? డీజీపీ ఏదో డ్రామా అంట, మీడియా డ్రామా అంట నన్ను. నేను మీడియా డ్రామా కాదు డీజీపీ గారు, నా పోరాటం మీరు అర్థం చేసుకోండి. నా మీద ఎన్ని తప్పుడు పోస్టింగ్స్ పెట్టారో మీరే చూశారు. పర్వాలా, ప్రజల కోసం పడుతున్నా, ఇంకా పడతా. చాలా మందిని చూశా నా సర్వీసులో, ఎంతో మంది డీజీలు చూశా, ఎంతో మంది ఎస్పీలు చూశా. ఎప్పుడూ భయపడలా, తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి? కొంతమంది అంటున్నారు ఈ పార్టీ అయిపోయిందంట. ఎక్కడికి అయిపోతుంది ఈ పార్టీ? మీ అంత చూసే వరకు వదిలిపెడుతుందా ఈ పార్టీ? మళ్ళా ప్రజలకు అండగా ఉండే వరకు వదిలిపెడుతుందా ఈ పార్టీ? పార్టీ పని అయిపోయిందని కొంతమంది మాట్లాడతారు అమితమైన ఉత్సాహం. మా తమ్ముడు ఇప్పుడు ఎలక్షన్ పెట్టమని తెలుసుకుంటా అంటాడు. దమ్ముండే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి రేపు మీరెవ్వరూ ఆధారపడవలసిన అవసరం లేదు తమ్ముళ్ళు. మళ్ళీ నిలబడతాం, నిలదొక్కుంటాం. ఒక నాయకుడు పోయినంత మాత్రాన ఏదో కొంపలు కూలిపోవు తమ్ముళ్ళు. 100 మంది నాయకులు తయారు చేసే ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ. ఎన్నో సంక్షోభాలు చూశా, ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నాం, అవునా కాదా? మీరు ఇక్కడ ఉన్నారు, మనం చేశాం ఆ పనులన్నీ. కడాన 9,000 మందికి సీఎంఆర్ఎఫ్ ఇస్తే అది కూడా కాకాన్సిల్ చేసే నీ పెద్ద మనిషి సీఎంఆర్ఎఫ్. కడాన పేద పేషెంట్ల పైన కూడా ఈయన పౌరుషం. ఏం చెప్పాలి దానికి? అంటే మొత్తం నేనంతా కూడా మా నాన్న పేరు పెట్టి అందరికీ ఇచ్చేస్తానని చెప్పి పేషెంట్ల పొట్ట కూడా కొట్టే పరిస్థితి వచ్చాయంటే ఏం చెప్పాలి? నాకైతే అర్థం కాలేదు. అయితే ఇక్కడంతా మనకందరికి కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అపోజిషన్లో ఉన్నాం, అవమానాలు మామూలుగా ఉంటాయి. ప్రజల కోసం పడాలి. నా లెవెల్లో నేను పడుతున్నా, మీ లెవెల్లో మీరు పడాలి, నాయకుల లెవెల్లో నాయకులు పడాలి. ఎంత చెట్టుకో అంత గాలి, అవునా కాదా? అవునా కాదా? కాబట్టి నా మీద ఎన్ని పడ్డారు తమ్ముళ్ళు? అసెంబ్లీలో మీరు అన్నారా, చూశారా? ఒక ఆయన అంటాడు, మామూలు వ్యక్తి అంటాడు. ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉంటే బుల్లెట్ మారిగా దూసుకుపోతా ఉందంట. ఎక్కడికో నాకైతే అర్థం కాల, నాకైతే అనిపించింది ఓకే బుల్లెట్ లాగా దూసుకుపోతా ఉంది. రోజు వస్తుంది మీరు ఏమవుతారు చూస్తారని నేను మనసులో అనుకొని గమ్మను కూర్చున్నాను తప్ప ఎక్కడా తొందరపడలా. నన్ను అవమానించి వీళ్ళు రాజకీయ లబ్ధి పొంది నేనేదో అసెంబ్లీకి రానియకుండా చేయాలనుకుంటున్నారు. కొంతమంది సజెస్ట్ చేశారు నాకు, సార్ మీరు కూడా ఎందుకు పోవాలి అసెంబ్లీ అని. నేను ఒకటే చెప్పా, తమ్ముళ్ళు మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజలు తీర్పు, అది తీర్పా లేకుంటే ఒకసారి ఏదో వచ్చింది, వచ్చిన తర్వాత ఆధారపడి ఇంట్లో పడుకుంటే కరెక్ట్ కాదు. అందుకే వెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ధైర్యంగా ఉండమని వెళ్ళాను. అవమానం చేస్తే అవమానం భయపడ్డానా తమ్ముళ్ళు? మైక్ ఇవ్వకపోతే వదిలిపెట్టావా తమ్ముళ్ళు? తొలి అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోతే బయట వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చాం, హోటల్లో వచ్చి పెట్టే పరిస్థితికి వచ్చాం. అసెంబ్లీలో మనం మాట్లాడతాడు చూపించకపోతే మళ్ళీ ప్రొటెస్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం. పర్వాలా, పులివెందుల పంచాయతీ
కొంతమంది అంటున్నారు నేను పులివెందల పంచాయతీ అంటే పులివెందల్ని అవమానం చేస్తున్నాను. నేను పులివెందల్ని అవమానం చేయాల. పులివెందల్లో ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా, ఒక నీతిమాలను రాజకీయం చేస్తున్నారు, అలాంటి పంచాయతీలు చేస్తున్నారు. మీ వాళ్ళ పైన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినా యాక్షన్ తీసుకోవడం లేదు. మా వాళ్ళు ఎక్కడ కూడా ఏ తప్పు చేయకపోయినా కేసులు పెట్టి హెరాస్ చేస్తున్నారు. అదే పులివెందల పంచాయతీ. ఆ పులివెందల పంచాయతీ వద్దని చెప్పా. మీరు ఇది చేస్తే భవిష్యత్తులో తప్పకుండా మళ్ళీ మిమ్మల్నే కాదు ఈ తప్పుడు పనులు చేసిన అందరి దోషంగా నిలబెడతాం. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఇది ఒక అవకాశం, మళ్ళా ఒక పటిష్టమైన నాయకత్వాన్ని తీసుకొద్దాం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత పటిష్టంగా ఉండేదంటే గండిపేటలో నేను కూర్చొని ఒక పిలిపిస్తే అక్కడి నుంచి మీరందరూ గ్రామాల్లో స్పందించిన రోజులు. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, సెల్ ఫోన్ లేవు, అయినా స్పందించారు. ఇప్పుడు నేను పర్సనల్గా చెప్పినా రెండోసారి ఆలోచిస్తున్నారు కొంతమంది తమ్ముళ్ళు. అవసరంలా మళ్ళీ మంచి నాయకత్వాన్ని తయారు చేస్తాం, బ్రహ్మాండమైన నాయకత్వాన్ని తయారు చేద్దాం. దానికి మొదటి ప్రాధాన్యత ఇప్పుడు 23 జిల్లాల్లో మీటింగ్లు పెట్టా. ఇది 5వ జిల్లా, డిసెంబర్ కంతా మొత్తం పూర్తి అవుతాయి. అదే సమయంలో పార్టీ ఎన్నికలకు శ్రీకారం చుట్టాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు పార్టీ ఎన్నికలు పెట్టి తద్వారా సమర్థవంతమైన నాయకత్వం. ఒకప్పుడే చేసేవాళ్ళంటే మనం ఎన్నికలు పెట్టేవాళ్ళం. ఈ మధ్య నామినేషన్ల కల్చర్ మన పార్టీలో కూడా ఎక్కువైపోయింది.